ముఖ్యంగా ఏంటంటే భగవంతుడైనా సరే తల్లి ప్రేమకు బద్ధుడే. తల్లి అయినటువంటి యశోద కోరిక కోసం నిజానికి భగవంతుడు మోక్షాన్ని కూడా ఇవ్వచ్చు ఆమె కోరుకుంటే, కానీ ఆయన పెళ్లి చూడాలనుకుంది. తల్లి ప్రేమ కోసం మళ్ళీ జన్మ తీసుకొని ఆయన శ్రీనివాసుడిగా వచ్చాడు. ఆమెకి మళ్ళీ బకుళామాతగా జన్మ తీసుకొని వచ్చింది. అటువంటి తల్లి పిల్లల ప్రేమ ఎలా ఉంటుంది అనేటువంటిది వెంకటేశ్వరుడు బకుళామాత విషయంలో మనం చక్కగా చూడొచ్చు. అటువంటి బకుళామాతకి మళ్ళీ ఇక్కడ గుడి చక్కగా పునర్వైభవాన్ని వస్తున్నది అంటే, ఇది ముఖ్యంగా చెప్పాలంటే మాతృమూర్తులు అందరికీ కూడాను చక్కటి కానుక అని చెప్పి చెప్పుకోవచ్చు. హిందూ ధర్మంలో మహిళల ప్రాధాన్యత పెరగటానికి ఇది శుభ సూచనగా మనం భావించవచ్చు. మాతృమూర్తులందరికీ కూడాను ఇదొక శుభ పరిణామము. కాబట్టి ఈ కార్యక్రమం మరింత చక్కగా జరిగి త్వరలో అమ్మవారి గుడి రావాలి అని కోరుకుంటున్నాం. చాలా చక్కటి కృషి చేశారు పరిపూర్ణానంద స్వామి వారు. ధర్మ పోరాటాన్ని మొదలుపెట్టారు, అందరూ కూడా సహకరించారు. చక్కటి ధర్మ పోరాటంలో అందరినీ విజేతలుగా స్వామివారి ధర్మ విజయాన్ని సాధించారు. ఇది అందరి విజయం కూడాను.